ఎన్సీఆర్టీ వాజ్ బేసికలీ ఫర్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ బట్ తెలుగు మీడియం వారికి ఈ ఎన్సీఆర్టీ అనేది ఎలా ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ చదవలేరా చదవగలరా లేదా ఎన్సీఆర్టీకి ఆల్టర్నేటివ్గా తెలుగు మీడియంలో ఏమైనా ఉన్నాయా ఇది యాక్చువల్ క్వశ్చన్ యూపీఎస్సి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో ఉండదు పేపర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది మనం తెలుగు మీద రాసుకోవచ్చు అంటే మన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రైమరీ అయినా మెయిన్స్ అయినా పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది మనం దాన్ని తెలుగులోకి అర్థం చేసుకుని తెలుగు మీడియంలో రాసుకోవచ్చు తెలుగు మీడియం ఉంది ఓకేనా అంటే ఎగ్జామ్ హాల్లో ఇవ్వబడిన ప్రశ్నలు నాకు అర్థం కావాలి అంటే నాకు ఇంగ్లీష్ రావాలి కదా సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ రావాలి ఎంత రావాలి అంటే తిరిగి ఇంగ్లీష్లో రాసేం తక్కర్లేదు ఇంగ్లీష్లో వచ్చిన ప్రశ్నను అర్థం చేసుకునేంత రావాలి అందుకే సాధారణంగా ఏమంటానంటే ఎన్సీఆర్టీలు కాస్త ఇంగ్లీష్లో చదవండి ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏంటంటే ఎన్సీఆర్టీలు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చదివితే నీకు ఏమవుతుంది తెలిసో తెలియకో తెలివినాలజీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఉన్నవన్నీ అర్థమవుతాయి ఇది మొదటి పాయింట్ అయినా సరే ఎగ్జామ్ హాల్లో టెర్మినాలజీ అర్థం చేసుకోని అంత చదవాలి అంటే ముందు ఇది అర్థం కావాలి కదా సార్ అలా అనుకున్నప్పుడు మీరు తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే స్టేట్ సిలబస్లు ఇప్పుడు ఉన్నవి కదా స్టేట్ సిలబస్లు తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయి కదా దర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటే ఎలా చెప్పాలంటే దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ యాజ్ ఎన్సీఆర్టీస్ ఎన్సీఆర్టీస్ ఎంత కాంపిటెంట్ ఇవెంత కాంపిటెంట్ మీడియం ఎలాగో తెలుగు మీడియం కదా సరే అయినా ఎన్సిఆర్టీ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ స్టాండర్డే నేను కాదంటలేదు కానీ ఉన్నంతలో మాట్లాడదాం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎన్సిఆర్టీని స్టేట్ సిలబస్లో సిక్స్త్ టెన్త్ క్లాస్ ఏవైతే స్కూళ్ళల్లో మనకి తెలుగు మీడియంలో ఉన్నాయో ఆ బుక్స్ తీసుకుని మొదటి రీడింగ్ ఇవ్వండి అప్పుడు మీకు తెలుగులో కంటెంట్ అంతా అర్థమైపోయింది కదా దెన్ గో టు ఎన్సీఆర్టీ బుక్స్ అప్పుడు తెలుగులో ఆల్రెడీ చదివావు కదా దాదాపుగా సేమ్ కంటెంట్ డబ్బింగ్ సినిమా లాగా అక్కడ ఉంది కదా అర్థం అవుతుంది అయినా ఏదో సిక్స్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు చదవ దొరకట్లేదనో లేదా దొరికినా చదివినా ఈ స్టాండర్డ్ ఏమో సరిపోదని భయంగా ఉందని అనుకుంటే తెలుగు అకాడమీ వారు ఇంటర్మీడియట్ కోసం ఒక ఏమంటావంటే బుక్స్ వేశారు తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్టులకి ఇంటర్మీడియట్ అవి చదవండి అది అసలు దాదాపు మక్కీకి మక్కీ తెలుగు అకాడమీ పుస్తకాలన్నీ ఎన్సిఆర్టీ పుస్తకాలకి ట్రాన్స్లేషనా అనిపిస్తుంది అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు తెలుగులో ఉన్నాయి తెలుగు అకాడమీలో ఉన్నాయి సో ఇలా చేసుకుంటే సరిపోతుంది నేనేమంటానంటే ఎంత కష్టపడకుండా అయ్యేసరి రాదు కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంకొంచెం ఈజీ మెథడాలజీని నేను నా యొక్క ఈ గురుకులంలో ఇస్తాను ఏంటంటే అది పని చేయండి ఎన్సిఆర్టి పుస్తకాలు చదవండి మనకి అర్థం కానిది ఏదైనా ఉంది అంటే టెక్నాలజీయే సాధారణంగా అంతే కదా టెర్మినాలజీ అర్థం కాదు మనకి అందులో టెర్మినాలజీని కనుక తెలుగులోకి నువ్వు ఒక డిక్షనరీలాగా తయారు చేసుకుని ఉంచుకుంటే ఆ టెర్నాలజీ ఆటోమేటిక్ అర్థం అవుతుంది కదా అందుకే నేను టెర్మినాలజీకి ఒక డిక్షనరీ లాంటిది ఎప్పటికప్పుడు నా క్లాసుల్లో చెప్తాను అలా మొత్తం టెర్మినాలజీని అంతటినీ ఒకేసారి ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు నేను ఎప్పుడు ఏ టెక్మినాలజీ వస్తుందో తెలియదు అందుకే నేను ఏం పెట్టుకున్నానంటే ఫ్రమ్ డే వన్ ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు నేను ఏ ఆంగ్ల పదం వాడినా దాని తెలుగు పదం వాడతాను నేను డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ డీమానిటైజేషన్ నాగాదు పెద్ద పెద్ద నోట్ల రద్దు ప్రతీది తెలుగు పదం వాడతాను మీరు ఎన్ని ఆంగ్ల పదాలు చెప్పండి దాని తెలుగు పదాలు చెప్తాను ఎందు నేను ఈనాడు ఈటీవీలో జర్నలిస్ట్గా పనిచేశాను జర్నలిస్టుగా ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతీది ఇంగ్లీషులో తెలుగులో ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేర్ డ్యూటీస్ లైక్ దట్ అందుకు నాకు అలవాటైపోయింది అట్లా